ఉస్మానియాలో దీక్షలు కొనసాగిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి. 3 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ఇద్దరికీ షుగర్ ఉండటంతో బాగా నీరసించారని చెబుతున్నారు డాక్టర్లు. అయితే బయట నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రాణాలు పోయినా సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు నేతలు. పోలీసులు బలవంతంగా తమ దీక్షలను భగ్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా హాస్పిటల్లో అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలను పరామర్శించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, చాడా వెంకటరెడ్డి. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై యూనియన్ నేతలతో చర్చించారు. ఇద్దరు జేఏసీ నాయకులు హాస్పిటల్లోనే ఉండటంతో హాస్పిటల్ దగ్గర భద్రతను పెంచారు పోలీసులు. సర్కార్ ఇకనైనా కార్మికులను చర్చలకు పిలవాలన్నారు కోదండరాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కో కన్వీనర్ రాజిరెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆత్మహత్యా ప్రయత్నం, బెదిరింపు ధోరణికి సంబంధించి ఐపీసీ 309, 506 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. నిన్న దీక్ష సందర్భంగా తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని రాజిరెడ్డి బెదిరించాడన్నారు పోలీసులు. తన చావే కార్మికుల సమస్యకు పరిష్కారం అంటూ రాజిరెడ్డి నినాదాలు చేశాడని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, లింగమూర్తి గారు 4-5 రోజులుగా దీక్షలో ఉండి నిర్వర్తించున్నటువంటి వాళ్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు నిర్బంధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఉస్మాని ఆసుపత్రి పెట్టడం జరిగింది. వైద్యులతో మాట్లాడినప్పుడు చెప్పినట్టు అత్యంత ప్రాధాన్యమైన అంశం, ఈ 2 వ్యక్తులకు బీపీ సమస్య ఉన్నది, డయాబెటిక్ సమస్య ఉన్నది. ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇదే విధంగా దీక్షలో ఉన్నట్టయితే మరింత ఆరోగ్యం క్షీణిస్తుంది, వాళ్ళ ప్రాణాలకి ముప్పనే విధంగా చెప్పడం జరుగుతున్నది. ఒక మెట్టు దిగి వీళ్ళు ఆర్టీసీ కార్మికులు విలీనానికి విరామం అని చెప్పినా గానీ మెట్టుతో పోయే ముఖ్యమంత్రి మాత్రం ఈ చరిత్రలో ఎవరు లేరు. ఈ విధంగా కార్యక్రమం చేసింది 29 నవంబర్ 2014 నాడు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా ఉండ్రి. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయమని చెప్పనేది నెంబర్ 1 సామాజిక బాధ్యత అని చెప్పని. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11,000 కోట్ల అప్పు ఉండే అని చెప్పని. తెలంగాణ రాష్ట్రమే 145,000 కోట్లతో నడుస్తున్నటువంటి బడ్జెట్, మరి వాళ్ళ నామాత్రంగా ఉన్నటువంటి ఆ యొక్క అప్పులను అదొక బూచిగా చూపెట్టి ఆర్టీసీ సంస్థ నిర్వీర్యం చేయలేనటువంటి కుట్రబడినట్టు కనబడుతుంది. ఆనాడు ఆర్టీసీ ఆస్తులు నామాత్రంగా ఉండే 23 ఏళ్ల కింద, ఇవాళ ఆర్టీసీ ఆస్తులు 1,000 కోట్ల విలువైనటువంటి విధంగా తయారైన పరిస్థితి. స్పెషల్ ప్రోగ్రామ్ పేరు తెచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు 1,000 కోట్లు మరి ఆర్టీసీ సంస్థ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ఇప్పటికైనా గానీ మెట్టు వీడండి, ఒక మెట్టు దిగినటువంటి కార్మికులను మీరు పిలవండి, వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సూపరింటెండెంట్ గారితో, ఆర్ఎంఓ గారితో మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, వాళ్లకు డయాబెటిక్ ఉంది, బీపీ ఉంది, క్షీణిస్తా ఉంది, తర్వాత వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది, అందుకనే వారి ఆరోగ్యం క్షీణిస్తున్న తరుణంలో ఉపసంహరిస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడ్వైజ్ ఇస్తా ఉన్నారు. కానీ అశ్వత్థామరెడ్డి కానీ, రాజిరెడ్డి కానీ ఏదైనా ఆర్టీసీ 48,000 కుటుంబాల బతుకులకు సంబంధించిన అంశం, మా ఇద్దరి ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మరి సమ్మె పరిష్కారం కావాలనేటువంటి పట్టణలతో వాళ్ళు ఉన్నారు. అయితే డాక్టర్ల అడ్వైజు, ఈ ఉన్న పరిస్థితులను కూడా అర్థం చేసుకుని కేసీఆర్ మానవత్వంతో స్పందించి ఈ అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తక్షణమే చర్చలు పిలిచి మాట్లాడాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తుంది. అక్కడ మేము సమ్మె నోటీస్ ఇవ్వగానే చర్చలకు పిలిచి ఆడ విలీన అంశంతో సహా అన్ని పరిష్కారం చేస్తా ఉన్నారు. ఇక్కడ విలీన అంశాన్ని ఇక్కడ జేఏసీ పక్కకు పెట్టింది, అయినప్పటికీ కూడా వీళ్ళు పిలవట్లేదు, మాట్లాడలేదు. అంటే తెలంగాణ తెచ్చుకున్నందుకు వీళ్ళు మరి కుక్క చావు తెచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఆత్మహత్యలు లేదా సూసైడ్ ఆత్మహత్యలు చేసుకోవడం, లేకుంటే గుండెపోటుతో మరణించడం ఇక్కడ జరుగుతూ ఉంది. అక్కడేమో
కార్మికులు ఆర్టీసీ కార్మికులు మరి వాళ్ళు మంచిగా డ్యూటీలు చేసుకుంటా మరి వాళ్ళ వాళ్ళ ఫ్యామ్ కుటుంబాలతో యుక్తంగా వాళ్ళు ఉంటా ఉన్నారు. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సకలైన సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను ఇలా బజార్ పాలు చేసి ఇంత మరి బట్టబయలు చేసినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. ఇద్దరు నేతలకు ఉస్మానియాలో చికిత్స కొనసాగుతోంది. బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఇస్తున్నామని చెప్పారు డాక్టర్లు. దీక్ష కొనసాగిస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉండొచ్చంటున్నారు. నేతలు దీక్ష విరమిస్తే మంచిదంటున్నారు డాక్టర్లు. నిరాహార దీక్ష చేసినటువంటి అశ్వత్థామ రెడ్డి గారిని, రాజిరెడ్డి గారిని ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసినప్పుడు తనకు బ్లడ్ షుగర్ 158, తర్వాత కీటోన్ బాడీస్ యూరిన్లో పాజిటివ్ ఉండడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు తను ట్రీట్మెంట్కు అంగీకరించడం జరిగింది. ట్రీట్మెంట్ ఇస్తున్నందువల్ల పేషెంట్ కండిషన్ ఇప్పటివరకు అయితే నిలకడ ఉంది. కానీ ఎనీ టైం కీటోన్ బాడీస్ డెవలప్ అయ్యి పరిస్థితి ఆందోళనకరంగా చెందే ఆస్కారం ఉంది. కాబట్టి వైద్యులుగా మేము అతన్ని నిరాహార దీక్షను విరమించుకోమని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వయసు రీత్యా, తర్వాత షుగర్ హైపర్ టెన్షన్ ఉన్న రీత్యా ఇటువంటి పేషెంట్లకు ఎప్పుడైనా కానీ పరిస్థితి ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఆందోళనకరంగా ఉండొచ్చు. కాబట్టి అంతకంటే ముందే తను నిరాహార దీక్షను ఉపసంహరించుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించడం జరుగుతుంది. అంటే ట్రీట్మెంట్ ఇస్తున్నందు కాబట్టి బీపీలు షుగర్లు ఇప్పుడు కంట్రోలే ఉన్నవి, బట్ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా కానీ ఆందోళనకరంగా మారే ఛాన్స్ ఉంది.